తిరుమలలోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి జన్మస్థలమని బలమైన ఆధారాలను సేకరించామన్నారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. పురాణాల్ని పరిశీలించిన తరువాతే పండితులు హనుమంతుడి జన్మస్థలంపై క్లారిటీకి వచ్చారని చెప్పారు. పండితులు సేకరించిన ఆధారాలతో తయారు చేసిన నివేదికను ప్రజల ముందుకు తీసుకొచ్చి అభిప్రాయాలు తెలుసుకుంటామని చెప్పారు. 21న శ్రీరామ నవమి నాడు ఆధారాలను బయట పెడతామన్నారు ఈవో. కర్ణాటకలోని హంపి హనుమంతుడి జన్మస్థలంగా చెప్తున్నారని, ఇతర రాష్ట్రాల వారు కూడా తమ దగ్గర ఆధారాలుంటే బయట పెట్టొచ్చని సూచించారు. హనుమంతుడి జన్మస్థలంపై క్షేత్రస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. చేస్తే సముచితంగా ఉంటుందని చెప్పారు. అందుకు కేవలం ఒక 1 వీక్ మాత్రం వాయిదా చేయాలి. అంటే మన శాస్త్ర మన పండితులు మాత్రము సుమారుగా పురాణాలు, తర్వాత ఎంతో ఎంతో కాంటెంపరీ ఎవిడెన్స్ అన్నిటిని తీసుకొని వాళ్ళు చాలా దృఢంగానే దీన్ని మనము ప్రూవ్ చేయగలమని చెప్పి తీసుకుని రిపోర్ట్ తయారు చేశారు. ఈ నివేదికను ప్రజల ముందర పెడతాము, ఎందుకంటే మనం రామజన్మభూమి ఇప్పుడు డిసైడ్ అయ్యి దేవాలయం కట్టుకుంటున్నాము. హనుమంతుడి జన్మస్థలముగా యాజ్ ఎ కంట్రీ మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. వీల్ పుట్ ఇట్ ఫర్ పబ్లిక్ డిబేట్ అండ్ దెన్ ఫీడ్బ్యాక్. బట్ మన ఎక్స్పర్ట్ టీం మాత్రము అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం అని చెప్పి ఆ నివేదికలో ఇవ్వబోతుంది. మన భక్తుల ఫీడ్బ్యాక్ ప్రకారమే నేను కూడా ఈ కమిటీని వేయడం జరిగింది.